పెళ్లి పుస్తకం నిజంగా ప్రతి ఒక్కరి పెళ్లి ఇంట్లో పెళ్లి ఆల్బంలో మీ పాట ఉంటుంది. శ్రీరస్తు శుభమస్తు పాట అప్కమింగ్ జనరేషన్స్కి ఎన్ని పాటలు వచ్చినా అవే పాటలు వింటూ ఉంటారు. ఇప్పటికీ ఎక్కడైనా విలేజెస్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా ఆ ట్యూన్ ఆర్ఆర్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో అంత మంచి బ్యూటిఫుల్ మెమరీ ఎప్పటికీ మాకు ఆ పుస్తకంలో కూడా ఉండిపోతుంది మీ మెమరీ అనేది. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మా సిస్టర్ సినీ ఇండస్ట్రీకి వచ్చారు, మాకు అసలు ఏం తెలీదు, కెమెరా అంటే ఏంటో తెలీదు, బ్యూటీ పార్లర్ అంటే ఏంటో తెలీదు. తెనాల్లో ఒక సామాన్య కుటుంబంలో మేము వివేకానంద కాన్వెంట్లో 10th చదువుకుంటున్నాను. మా సిస్టర్కి కూడా సినీ రంగ అనుభవం లేదు, కానీ అప్పట్లో మయూరిని ఒక సినిమా చేశారు ఈటీవీ, దాంట్లో తను ఆ క్యారెక్టర్ కని చెప్పని తను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ 10th క్లాస్ పాస్పోర్ట్ ఫోటో పంపించడం, తను సెలెక్ట్ అవ్వటం, అలా ఇండస్ట్రీకి రావటం జరిగింది. సో వాట్ ఈజ్ ఇండస్ట్రీ అని తెలిసినాక కొంచెం మన సంప్రదాయాలు కట్టుబాట్లను బట్టి టాలెంట్ ఉంది అంటే అది బ్లడ్లో దేవుడు ఇచ్చింది అనుకుంటున్నానండి. నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు డ్యాన్స్ క్లాసులు కానీ అండ్ ఇప్పట్లాగా కోర్సులు అవి ఏమి నేను తీసుకోలేదు, బట్ చెప్పింది చెప్పినట్టు చేసేసేదాన్ని. చిన్నపిల్లనప్పుడు రామోజీరావు గారు నాకు బాగా తేర్చి చూపించమంటే గ్లిజరిన్ లేకుండానే కళ్ళం పెట్టి నీళ్ళు వచ్చేసి, నీ వయసు ఎంత అంటే అప్పుడు నేను 7th స్టాండర్డ్, నీకు ఇంకా చాలా వయసు ఉంది, ఏం చేస్తావు అంటే హీరోయిన్ అయితేనే చేస్తానండి అన్నాను. సో అలా మా సిస్టర్ ద్వారా రావటం నేను ఇండస్ట్రీ నాకు సెట్ అవ్వదేమో, నేను ఈ కాంప్రమైజెస్ కానీ అలా నేను అంతా అప్పట్లో కొంచెం షార్ట్ డ్రెస్లు అవి వేసుకోమంటే చాలా వేసేసేదాన్ని, నాకు వద్దు అని అనుకున్న టైంలో దేవుడు మా పక్షాన ఉండి బాపురమణుల గారిని కలిపి, నిజంగా బాపురమణుల గారు అంటే మాకు నాకు ఒక గాడ్స్ గిఫ్ట్ అండి. వారు వారి కుటుంబంగా కానీ అమ్మ వాళ్ళందరితో ఒక ఫ్యామిలీ సన్నిహితం అండ్ అలనాటి హీరోయిన్లు ఎంతమంది చేసినా, నా జనరేషన్ చేసిన, నా తర్వాత వాళ్ళు చేసిన కూడా ట్యాగ్లైన్ బాపు బొమ్మ అనేది నాకు ఇంటి పేరు అయిపోయింది. అండ్ నేను డివోషనల్ గా ప్రభువుని నమ్ముకున్నాక చాలా మంది దివ్యవాణి క్రీస్తు బొమ్మ అని అనేవాళ్ళు, అంటే డివోషనల్ గా నాకున్న కొన్ని దీన్ని బట్టి ఏమైనా రీడ్ బైబుల్ వాట్ ఈస్ ట్రూత్ అని తెలుసుకున్నాక, అప్పుడు కూడాను క్రైస్తవులు కూడాను బాపు బొమ్మ అని పిలుస్తూ ఉంటారు. చాలా బాపు గారి జేబులో కూడా ఎప్పుడు ఒక చిన్న మినీ బైబుల్ ఉంటుందండి, ఆ సిగర్ పైపు, ఆయన ఎప్పుడు బైబిల్ చదువుతారు. సో అంతటి మనసున్న వ్యక్తి, ఆ కుటుంబంలో నాకు ఒక అనుబంధం, పెళ్లి పుస్తకం అనేది నా జీవిత పుస్తకంలో ఒక పేజీ కావటం, ఇవన్నీ దేవుడు నన్ను కనికరించి ఇచ్చిన వాటిగా నేను అనుకుంటాను. నాకు చాలా సంతోషంగా ఉంటుంది.